మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో 44వ గుడారాల పండుగలకి మొదటి రాత్రి సన్నిధికి చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్ర నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం, అది లేకపోతే గుంటూరు వారి త్రిబులక్ష సబ్బు వాడండి, సంస్కారవంతమైన సబ్బు, వాళ్ళు కూడా ఫ్లెక్సీలు కట్టారు అక్కడక్కడ. దేవుని ప్రియులారా, కలనైనా అనుకోలేదు మనం ఈ 2021 గుడారాల పండుగలు ఇలా ప్రారంభించుకుందామని. ఇంత అంగరంగ వైభవంగా దేవుని మహిమార్థమై ఇలా జరుగుతాయని మనం అనుకోలేదు. అనుకున్న వాటికంటేనే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేసే దేవుడు. మనం అనుకోకపోయినా ఆయన మహిమార్థమై ఇదిగో ఇవాళ బాహువు చాపారు అందరు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇవాళంతా నిన్న రాత్రి మీరు ప్రయాణాలు చేసి బహుదూర ప్రయాణాలు చేసి మరీ సన్నిధికి వచ్చారు కనుక ప్రారంభంలో చిన్న శాంపిల్ పకోడీ. శాంపిల్ పకోడీ అంటే ఎంత పెడతారు, 1/2 కేజీ పెడతాడా, ఎంత పెడతాడు, అంత మొక్క. ఈ రాత్రి శాంపిల్ పకోడీ కింద చిన్న వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. ఇక రేపటి నుంచి వాక్య ప్రవాహం ఇక జీవధారగా దేవుని వాక్యం మన మధ్యలో ప్రవహిస్తుంది. అది ఇవాళ్లతో ప్రభు ప్రారంభిస్తున్నారు కనుక శ్రద్ధా భక్తులతో పవిత్రత, పరిశుభ్రత, స్వచ్ఛత అటు ఈ పరిసరాలైనా సరే మీరైనా సరే పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఎఫెక్ట్ కంప్లీట్ ఆపేసింది, మంచిది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఏడు 8 వాక్యాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయ నేరకుండా ఎవడునూ వేయలేకుండా తీయవాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, వెంటనే సమాధానం చెప్పండి. తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? 7వ వాక్యంలో ఏముంది మధ్యలో? దావీదు తాళపు చెవి కలిగి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీసేవాడు, ఎవడును తీయకుండా వేసేవాడు సత్యస్వరూపి అయిన పునరుద్ధానుడైన క్రీస్తు. తాళపు చెవిరి ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, ఎవడును దానిని వేయనేరడు. తీశారట తెరవబడిన తలుపులు. మన కోసం ఆయనే తలుపులు తెరుస్తారట. నోవాహు దినాల్లో 120 సంవత్సరాలకు పైగా
దివారాత్రులు దివారాత్రులు సువార్తను ప్రకటించారు నోవాహు. ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా వెటకారం, హేళన, అపహాస్యం ఇట్లాంటి దురాత్మలు ఆ రోజుల్లోనే ఉన్నాయి. ఎంత చెప్పినా దేవుని సువార్తకి పెడచెవిరి పెట్టి వాళ్ళందరూ అవిధేయులయ్యారు. చివరికి అనుకున్న రోజు రానే వచ్చింది. నోవాహు నోవాహు కుటుంబం ఈ అన్నమండుగురితో ఓడలోనికి వెళ్ళిపోవడం, ప్రతి భూజంతువు, ఆకాశ పక్షి, జలచరాలు అన్నీ జతలు జతలుగా జతలు జతలుగా జతలు జతలుగా లోనకెక్కి, మేబీ నేను అనుకున్నాను ఆఖరి క్షణంలో వాళ్ళ అన్నదమ్ముళ్ళని వాళ్ళ అక్క చెల్లెళ్ళని బ్రతివులాడుంటారు నోవాహు. అన్నయ్య ఎక్కండ్రా, అక్క ఎక్కక్క, ఎక్కలేదు. చివరికి తలుపులు బోయబడ్డాయి. మొదటి రెండు మూడు రోజులు మామూలు వర్షం పడింది, పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు, ఎందుకంటే ఎవరి అరేంజ్మెంట్స్లో వాళ్ళు ఉన్నారు. చివరికి 40 రాత్రింబగళ్ళు 40 రాత్రింబగళ్ళు ఎడతెరపి లేని వర్షం వచ్చేసరికి తిన్నగా అందరూ నోవాహు ఎక్కిన ఓడ దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నారు. కిటికీలోని చూస్తున్నాడు పెద్ద ఆయన, అయ్యా తలుపు తీ తలుపు తీ తలుపు తీ. నోవాహు చెప్పకనే చెప్పుంటారు వాళ్ళకి, నేను గనక వేసి ఉంటే తీసేవాడిని, మానిటర్ కొంచెం పెంచాలి, నేను గనక వేసి ఉంటే మీ మీద జాలి ఎక్కువ నాకు, ఎందుకంటే మీరందరూ నాతో బుట్టువులు కదా, తీసేసేవాడిని గుట్టు చప్పుడు కాకుండా. ఆయన వేశారు గనక నేను తీలేను. నేను తీసానా, తీయడానికి తెగించను కూడాను. ఆ తర్వాత నీళ్లు తగ్గిపోయిన తర్వాత సాక్షాత్తు దేవుడే దిగొచ్చి ఓడ తలుపులు తీసి నోవాహుని కిందకు రమ్మంటే దిగొచ్చింది. ఇది నోవాహు చరిత్ర. 2000 సంవత్సరాల క్రితం పునరుద్ధానుడైన యేసయ్య 7 సంఘాలకి ఉత్తరాలు రాయించి చదివించి సంఘస్థులకి వినిపింపచేసి మీరు 7 సంఘాలకి ప్రారంభము చివరి మీరు గమనిస్తే సంఘపు తోతకు ఇలాగు వ్రాయము. సంఘపు తోతకి దేవుడు ఉత్తరం రాశారంటే ఉత్తరం మడిసి లోపల పెట్టుకోవడానికే కాదు, సంఘం ఎదుట చదవాలి. దైవజనుడైన పౌలు రోమా పట్టణంలో చెరసాల్లో ఉన్నప్పుడు కొన్ని స్వహస్తాలతో రాశారు, మరికొన్ని తిమోతిని దగ్గర పెట్టిన తిమోతి దగ్గర ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకుని ఉత్తరాలు రాసి పంపించారు. ఫిలిప్పి సంఘానికి లూదియాతో పంపించారు, మరొక సంఘానికి మరో పెద్ద ఆయనతో పంపించారు. ఎందుకు పంపించారు? సంఘములో చదవాలి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకి ఉత్తరాలు రాయించి చివరిలో మీరు చదివితే చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, సౌండ్ చాలలేదు. బే ఈ పూట నుంచో మరి రేపటి నుంచో ఇమ్యూనిటీ పవరా, గుడ్డేద్దాం. మా ఫలన్న పెంచాడు పెంచాడు, ఫామ్లో పౌల్ట్రీలో ఉన్నాయని పంపించి పడేశాడు. ఏం లేదు, ఇమ్యూనిటీ పెంచుకొని కొంచెం ఇప్పటి నుంచే మీరు ప్రారంభంలోనే మెత్తడిపోతున్న 4 రోజుల పాటు ఇక్కడ ఉండాలి. దగ్గరగా చెప్పండి ఇంకొకసారి, 3వసారి ముచ్చటగా. వెల్, ప్రతి సంఘానికి చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఈ ఫిబ్రవరి నెలంతా ప్రతిరోజు ఇంచుమించు ఎక్కడ సభలకెళ్ళినా ఈ మాటలు చెప్తూ వచ్చాను. ఏసై అంటారు,
ఇంచుమించు ప్రతిరోజు సభలు ఉన్న యేసు ప్రభుకి ప్రతి సభలో యేసు ప్రభు చెప్పిన మాట వినుటకు చెవులు గలవాడు నేను చెప్పు సంగతులు గ్రహించును గాక. అంటే సభకు వచ్చిన వాళ్ళకి చెవులు లేవా చెవిటోళ్ళా అని కాదు. కొంతమంది వింటున్నారు కానీ విన్న ప్రకారం నడవట్లేదు, అవలంబించట్లేదు. చిన్న మాట చెప్పాక వర్తమానంలో కడతాను. ఈ 4 రోజుల పాటు ఇది మీకు గుర్తుంటే బాగుంటుందేమోనని, జింక తన పిల్లల్ని చేరదీసి బయట పరిస్థితులు ఏమీ బాగోలేవు, పొరపాటును మీరు బయటికి వెళ్ళద్దు, ఇక్కడ ఈ గుహలోనే ఈ పొదల్లోనే ఉండండి, మీకు ఏం అవసరమైనా ఎంత అవసరమైనా నేను మీ మమ్మీ లేకపోతే నేను మీ డాడీ బయటికి వెళ్ళి తీసుకొచ్చి పెడతామని. ఒక 4 జింక పిల్లలుంటే పిల్లలకి ఎంత సావధానంగా అర్థమయ్యే శైలిలో బయటికి వెళ్ళొద్దు, క్రూర మృగాలు, మనుషుల్లాంటి మృగాలు, క్రూర జంతువులు, అస్సలు ఏమాత్రం పరిస్థితులు బాగోలేవు, మీరు పొదల్లోనే ఉండండి, బయటికి వెళ్ళొద్దండి. ఈ 4 పిల్లలు అలాగే గంగిరెద్దులు కనుక తలొస్తాయి చూడండి సంక్రాంతి పండుగ అలాగే. ఒక రోజున ఒక జింక పిల్ల బయటికి వెళ్ళబోతుంది, మిగతా 3 వద్దొద్దు అమ్మా నాన్న మనకేం చెప్పారు, బయట పరిస్థితులు బాగోలేవు, రోడ్ల మీద తినద్దు, చక్కగా 3,000 మంది సేవకులు రాత్రి మగళ్ళు కష్టపడి ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ వంట చేస్తారు, ఇక్కడ తినమంటే తినరే. జింక పిల్ల సంగతి చెప్తున్నా, బయట తిండ్లు కావాలి ఇట్లకి జింక పిల్లలకి వీటికి. సరే ఈ జింక పిల్ల ఒకటి బయటికి వెళ్తానని వెళ్ళింది. ఈ సాతాను గాడున్నాడే వాడికి నేను మంచి పేరు పెట్టా, దొంగ సచ్చినోడు, ఎవరిని మింగుదుమాని కాచుకొని ఉంటాడు, ఎవరిని మింగుదుమాని కాచుకొని ఉన్నాడు. జింక పిల్ల ఎప్పుడైతే బయటకు వచ్చిందో లపక్కని పట్టుకున్నాడు, సింహం పళ్ళు దిగపడ్డం పంజాతి కొడితే దెబ్బ సచ్చూరుకుంది, రక్తపు మడు నోట్లో పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అంత దూరం వెళ్ళిపోయాక తిందామనుకుంది, అప్పుడు ఏం తిందాంలే, స్నానం చేసి వచ్చి తిందాం, దానికెంత శుభ్రతో చూడండి, స్నానం చేసి వచ్చి తిందామని. ఈలోగా ఈ జింక పిల్ల సచ్చిన జింక పిల్లని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమోనని చూస్తే అదిగో గుంట నక్క జిత్తులు మారి నక్క అక్కడి నుంచి సొత్తా ఉంది, సింహం కేకేసింది, ఏయ్ అమ్మ నేను రాను బాబా, హే రా, నేనేం చేయలేదు రా, నాకు ఇక్కడ ఆల్రెడీ భోజనం ఉంది, ఇక్కడ రా వచ్చింది. నేను స్నానం చేసుకొచ్చేంతవరకు ఈ జింకని ఏ మృగము ఎత్తుకెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపలా కాయమని మహాప్రసాదం కాపలా కాస్తారు, జిత్తులు మారింది కదా సింహం, అటు వెళ్ళడం ఆలస్యం. జింకకి ఈ నక్కకి సొంగ కారుతుంది నోట్లో, ఎందుకంటే జింక పిల్ల కమ్మగా ఉంది, లేత జింక పిల్ల, రక్తం గారుతా ఉంది, సచ్చూరుకొని ఉంది, ఇక చూస్తూ ఎలాగైనా తినాలని ఈ నక్క ఈ జింక పిల్లకున్న 2 చెవులు శాంతం తినేసింది. అసలు చెవులు ఉన్నాయా లేదని డౌట్ వచ్చేటట్లు తినేసింది, శాంతం తినేసింది, తినేసి శుభ్రంగా ముద్దుడుచు కూర్చోను. సింహం రాగానే అతి వినయం, సింహం తిందామని చూస్తే దానికి చెవులు లేవు, నేను చెవులు ఎగిరా అన్నాడు. ఏం చెవులు, ఈ జింకపిల్ల చెవులు ఎగిరా, చెవులా తెలియదు రాజా నాకు, డై నేను చంపినప్పుడు ఉన్నాయి దానికి ఎయ్యి, తెలియదండి సార్ రాజుగారు, మీరు నన్ను నమ్మి కదా ఇక్కడ పెట్టింది కాపులా, తిన్నింటి వాసా లెక్క పెట్టేంత దుర్మార్గం అనుకున్నావా, ఇదేనా మీరు నన్ను నమ్మినది,
అదిరా నేను చంపినప్పుడు ఉన్నాయనే దానికి చెవులు, అసలు చెవులు లేకుండా ఎలా పుట్టిందా నాకు తెలియదు రాజా, లేవు అసలు. అరే వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి దాన్ని పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి జింకమ్మ దగ్గరికి, ఏ జింకమ్మ రా జింకమ్మ, ఏం పేరు ఎంకమ్మ కాదు జింకమ్మ రా, పాప తల్లి వచ్చింది తల్లిదండ్రులు వచ్చారు, ఈడు మీ 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 అమ్మ మీ ఆడనా, అవునండి, దీనికి చెవులయ్యి దీనికి చెవులయ్యి, తల్లి కరాఖండిగా చెప్పింది దీనికి అసలు చెవులే లేవండి, లేవా అంటే పుట్టడమే చెవులు లేకుండా పుట్టిందా, అదంతా నాకు అనవసరం సార్ దీనికి చెవులు లేవు, అవునా, సో సాడ్ సారీ అని జింకని సింహం ఎత్తుకెళ్ళిపోయింది. ఈ నక్క అడుగుతుంది, ఏమ్మా జింకమ్మ జింకమ్మ చెవులు ఉన్నాయి, ఆ రెండు చెవులు నేను తినేశా, లేవని చెప్పి వేటమ్మా, తల్లి అంటది దీనికి చెవులు ఉన్నాయి, వినగలిగిన చెవులే కనుకుంటుంటే నేనేం చెప్పాను పొదలో నుంచి మాట్లాడదే మందా, పొదలో నుంచి బయటికి వెళ్ళొద్దన్నా వెళ్ళొద్దన్నానా, చెవులే కనుకుంటే నా మాటే గనక వినుంటే యోగ్యమైన మంచి మనస్సుతో దాన్ని అంగీకరించుంటే పొదలో నుంచి ఎందుకు బయటికి వెళ్ళొద్ది, అందుకే చెప్పే దానికి చెవులు లేవని. ఆలోచించండి, రాత్రి మీకు చెవులు ఉన్నాయా చెప్పండి, ఉన్నాయా? ఫిలదెల్ఫియా సంఘమా, దావీదు తాళపు చెవి కలిగిన వాడు చెప్తూ ఉన్న మాటిది, మీకున్న శక్తి కొంచెమే, మీకున్న బలం కొంచెమే, అయినా నా నామమును ఎరగను అని అనలేదు మీరు. మోర్ ఓవర్ మీ క్రియలు నాకు తెలుసు, మీ క్రియలు నాకు తెలుసు గనక ఇదిగో తలుపు మీ ఎదుట తెరచి ఉంచాను, దాన్ని ఎవడు వేయనేరడు. కొట్టేది ఏదో గట్టి కొట్టుకోండి, నీకెందుకు కొట్టుకోండి, దేవుని స్తోత్ర మహిమ కలుగునుగాక. మన ఎదుట తెరవబడిన తలుపులు, ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తాం, నేను కార్యము చేయగా దాన్ని తిప్పగలిగిన వాడెవడు, నేను కార్యము చేయగా దాన్ని మార్చగలిగిన వాడెవడు, మీ శక్తి చేత మీ బలము చేత కాదు కానీ నా ఆత్మ వలన. ఈ మార్చి నెల దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే నా వలననే, నా వలననే ఇవి జరుగుతాయి. నిజమే, మన శక్తి మన బలం కాదు సుమా. ఈ 44వ గుడారాల పండుగలు ఈ విధంగా ఇంత సంతోషంగా సమాధానంగా మనం ప్రారంభించుకోవడానికి ఇది మన శక్తి మన బలము కానే కాదు, నా దేవుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు తలుపులు తెరిచాడు, దేవునికి మహిమ కలుగునుగాక. తెరవబడిన తలుపులు తెరచుట, ఆ తలుపులు తెరవబడితే ప్రగతి. అందుకే ఈ సంవత్సరం ఆ పాటలో పెట్టింది, నీవే నా హృదయ సారథి ప్రగతికి, ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్. ఈ మొదటి రాత్రి నా దేవుని మాటలు విశ్వాసము గల మనస్సుతో అంగీకరించండి, యోగ్యమైన మంచి మనస్సుతో అంగీకరించండి. ఇవి దేవుని మాటలు కాదు, ఇది మనుషుల మాటలు కాదు, దేవుని మాటలుగా మీరు విశ్వసిస్తే ఈ మాటలే, ఈ నా దేవుని మాటలే విశ్వాసులైన మీ అందరి జీవితాల్లో ప్రగతి పదవులోకి నడిపించునుగాక, అభివృద్ధి పదవులో నడిపించునుగాక, ఆశీర్వాదకరమైన పాటలో నడిపించునుగాక, విజయోత్సవాలతో నా తండ్రి ఊరేగించునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. యేసు నామములో మీకు విస్తారమైన అవకాశాలు దొరుకునుగాక. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు డోర్లన్నీ క్లోజ్ అయిపోయినాయండి, డోర్లన్నీ క్లోజ్ అయిపోయినాయి,
మీరు ఏ రంగంలో ఉన్నారు, ఏ కోణంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఈ 44వ గుడారాలు పండుగ మొదటి రాత్రి ప్రభు చెప్తున్నారు, తలుపు మీ ఎదుట తెరచి ఉంచాను, దాన్ని ఎవ్వడం వేయలేడు. మరి ఈ సంవత్సరం యేసన్ గారి పాట పెట్టినందుకో తెలియదు కానీ నిన్న రాత్రి 12 గంటల వరకు సీనియర్ దైవజనులు అందరం కూర్చొని ప్రార్థన చేసుకొని ఈ గుడారాల పండుగలు ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చాక రాత్రి సరిగ్గా 12 దాటాక ప్రార్థనలో కూర్చున్నాను. వాస్తవంగా మొదటి రాత్రి వర్తమానం చెప్పడం అనేది నాతో ఉన్న సేవకులే అవాక్ అయిపోయారు. మొదటి రోజు మీరు చెప్తారా, మొదటి రోజు నేను చెప్తానండి, మొదటి రోజు మీరు చెప్తారా? ఆశ్చర్యం. ఇది దైవ సంకల్పం, దేవుడు నిర్ణయించిన సమయము అని చెప్పడంలో ఏ సందేహం లేదు. 90 సంవత్సరాల ఒక తల్లి సాయంకాలం వచ్చి నన్ను కలిసింది. 90 సంవత్సరాలు నాతో పాటు ఒకప్పుడు ఇస్రాయేల్ దేశానికి వచ్చింది. ఆ తల్లి కలవడానికి వచ్చింది. ఏమ్మా ఒక్కదానివే వచ్చామంటే ఒక్కదాన్నే వచ్చాను, ఉదయాన్నే వెళ్ళిపోతా. ఉదయాన్నే ఎట్లా, మరి 2-3 రోజులు ఉండాలి కదంటే, లేదయ్యా మరి నా ప్రసంగం వినవా అన్నా. ఇవాళ నువ్వేగా చెప్పేది ప్రసంగం అన్న. నాతో పాటు పిల్లలు ఒక 4 ఉన్నారు, నేనేదో చెప్తాను, మొదటి రోజు నేను చెప్పనన్నా. లేదయ్యా నిన్న ప్రార్థన చేశా, ప్రభు నేను ఏ రోజు వెళ్ళమంటారు, నా పెద్ద కొడుకు నాయన అన్ని రోజులు నేను అక్కడ 90 సంవత్సరాలు దాటి జీ కొండూరు దగ్గర నుంచి వచ్చి ఏం చేయమంటావు ప్రభు అంటే, నిన్న మధ్యాహ్నం ప్రభువు చెప్పారంట, మొదటి రోజు నీ పెద్ద కొడుకే వాక్యం చెప్తాడు వెళ్ళు అన్నాడంట. ఆశ్చర్యం. పర్ఫెక్ట్. ఇక నాకు అర్థమైంది, ఇది ప్రభు నిర్ణయించిన సమయం. ప్రతి మాటని నా ప్రభు జీవంతో పొదిగి ఒక్కొక్కరు హృదయాల్లో బలముగా నాటి కార్య సిద్ధిని కలుగు చేయునుగాక. తెరవబడుట ఒక 5 మాటలు చెప్తాను, సాధ్యమైనంత వరకు నాకు ఇచ్చిన అధ్యక్షులు వారు నాకు ఇచ్చిన సమయంలోనే ముగించడానికి ప్రయత్నిస్తాను. శాంపిల్ పకోడీ గనక. మొదటి మాట జకరియా 13:1. ఇది అంతర్జాతీయ గుడారాల పండుగలు గనక తెలుగు ఇంగ్లీష్ ఇవి రెండు వెళితే బాగుంటుందని నా సదభిప్రాయం. తెలుగును కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతాను, కాకపోతే ఇది అంతర్జాతీయ గుడారాల పండుగలు గనక ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ కూడా అర్థం అవసరమైనప్పుడు. జకరియా 13:1 తెలుగు నేను చదువుతాను, ఇంగ్లీషు దొరసాని కానీ దొరబాబు కానీ దగ్గరలో ఉంటే ఇంగ్లీష్ చదువుతాను. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట 1 తెరవబడును. ఇన్ ఇంగ్లీష్ ఓపెన్డ్ ఫౌంటైన్, తెరవబడిన ఒక ఓట. ఈ ఓటని సాక్షాత్తు జీవ జలపు ఓటతో పోల్చబడిన జీవధార అయిన నా ప్రభువే తెరిచారు ఈ ఓటని. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెరవబడిన ఓట. ఎందుకు దావీదు సంతతి యెరూషలేము నివాసులు పాపమును అపవిత్రతను పరిహరించుటకై. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌండ్ సరిపోవట్లేదు, బిగ్గరగా చెప్పాలి మీరు. మంచిది. నా దేవుని ప్రియులారా, దేవుని ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఆ తర్వాత మండుచు ఉన్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడడం, వాళ్ళు ఐగుప్తు అనే పాపము దాస్యము బానిసత్వపు కట్లని దేవుడు తెంచి నిలువుగా నడవ చేసేటట్లుగా వాళ్ళని విడిపించారు. విడిపించిన తరువాత 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మార్గాలు,
ఎర్ర సముద్ర మార్గం, అరణ్య మార్గం, ఎడారి మార్గం, బోలుడని మార్గాలు వాళ్ళు ఎప్పుడు వెళ్ళని ఎరగని త్రోవల్లో దేవుడు వాళ్ళని నడిపిస్తూ తీసుకొచ్చారు. 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు పాలు తేరుడు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత యెహోషువా నాయకత్వంలో షిలోహు అనే చోట దేవుని మందిరాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత నాటు నుండి దేవుడు వాళ్ళకి చెప్పిన చక్కటి విధి ఏంటంటే, ఏటేటా 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 నియామక దినాలలో ప్రతిష్ఠింపబడిన గొర్రెలను తీసుకొని యెరూషలేము పస్కా పండక్కి రావాలి. ఏటేటా 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 గత ఫిబ్రవరి నెలలో జరిగిన ఆఖరి 3 రోజుల ఉపవాస ప్రార్థనల్లో చాలా కరాకండిగా చాలా హెచ్చరికగా నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏటేటా ఏటేటా గుడారాల పండుగకు వస్తున్నారు, జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఏమనుంటుందంటే, ఏటేటా 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 వాళ్ళు యెరూషలేము పండక్కి వచ్చి ద్రాక్ష తోటల దగ్గర కూర్చొని పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారట. యేసు నామములో ఈ గుడారాల పండుగలకు వచ్చి పెళ్లి సంబంధాలు కనుక కుదుర్చుకున్నారో నా నోరుతో నేను అనకూడదు, పోతారు, జాగ్రత్త. పేపర్ తిప్పాక సమూయేలు గ్రంథం రూద్దాటకి, సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట, ఏటేటా 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 దేనికి వస్తున్నారు? దేవుడు ఒక ఓటను తెరిచాడు. ఈ 44వ గుడారాల పండుగల మొదటి రాత్రి జీవపు ఓట, అక్షయ ఓట, జీవజలపు ఓట నీ కొరకు ఆయన తెరిచారు. అందులో ఉన్న రక్షణార్థమైన బావుల్లో నీళ్లు నీవు తాగాలి, నీ దప్పిక యేసు నామములో తీర్చబడాలి. విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఓ ప్రక్కన దావీదు సంతతి, మరో ప్రక్కన యెరూషలేముకు వచ్చే ప్రతి ఒక్కరూ పాపమును పరిహరించుకోవడానికి, అపవిత్రతను పరిహరించుకోవడానికి అక్కడికి ఓట దగ్గరికి రావాలట. నా దేవుని ప్రియులారా, మీలో చాలామంది ఈ మొదటి పాయింట్, నేను చెప్తున్న ఈ మొదటి పాయింట్ అందరికీ కాదు కానీ అనేకులకి, ఎవరెవరైతే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ గుడారాల పండుగల్ని యూట్యూబ్లో చూస్తున్నారో, ప్రత్యక్ష ప్రసారాల్లో దూరాన సమీపాన సుదూర తీర ప్రాంతాల్లో ఉన్న కొందరికి వర్తింప చేసేటట్లుగా ప్రభు ఈ మాట మాట్లాడుతున్నారు. ఏమిటి ఈ మాట అంటే, ఏ బేధం లేదు, పూర్తి చేయండి మాటలు, ఏ బేధం లేదు. సిస్టర్లు మాత్రం బట్టి పట్టినాడు, మిగతా వాళ్ళకి ఏం పోయే కాలం. ఏ బేధం లేదు, అందరూ పాపం చేసి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు, పోగొట్టుకున్నారు. ప్రియులారా, యుగాలు ఉన్నాయి. మా రాజు పాస్టర్ గారు బైబిల్ సెమినార్లో ఎంత చక్కగా చెప్తారు యుగాల గురించి. మీదేగా యుగాలు, యుగాలు, దేవదూతల యుగం, అమాయకపు యుగం, మనస్సాక్షి యుగం, ధర్మశాస్త్ర కాలం, కృపా కాలం, ఏంజల్స్, ఇన్నోసెంట్, కాన్షియన్స్ అండ్ ధర్మశాస్త్రం, కృపాకాలం. ప్రతి యుగంలో ఒక మాటలో చెప్పాలంటే మనుషులే కాదు, వాడు లూసిఫర్ కూడా, లూసిఫర్ గారు కూడా లోపల 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 ఏం పెంచుకున్నాడు, లోపల ఏం పెంచుకున్నాడు, పాపాన్ని పెంచుకున్నాడు, పాపాన్ని పెంచుకున్నాడు. అందుకే ఒక్క తన్ను తడితే వాడు అక్కడి నుంచి ఇక్కడ పడ్డాడు. ఒకే ఒక తన్ను తంతే ఇక్కడ కింద పడ్డాడు. పడ్డవాడు మౌనంగా ఉన్నాడా? నివాస యోగ్యముగాను, స్థిరమైనది గాను ఆయన సిద్ధపరిచి స్థిరపరిచి ఉదయ నక్షత్రాలన్నీ కీర్తనలు పాడుతూ ఉంటే మట్టపు గుండు పట్టుకుంది ఆయన, కొలనూలు పట్టుకుంది ఆయన, పునాది వేసింది ఆయన, శూన్యములో సృష్టిని వేలగట్టింది ఆయన. నివాస యోగ్యముగా ఈ భూమిని సిద్ధపరిచి స్థిరపరిస్తే ఎప్పుడైతే దేవుడు సాతాను గాడు లోపల పాపాన్ని తంతే కింద పడ్డాడు, వాడు పడ్డం పడ్డం బిగ్ బ్యాంగ్ పెద్ద విస్ఫోటం జరిగి ఈ భూమి బద్దలైపోయి ఖండాలు ఖండాలుగా ఖండాలు ఖండాలుగా విడిపోయింది.
అంతటితో వారి కోపం చల్లారిందా? చల్లారక వాడిలో ఉన్న చీకటిని ఈ భూమిని కమ్మేటట్లుగా, అక్కడక్కడ కాస్తో కోస్తో పర్లేదు అనుకున్న దానికి కూడా సాతాను గాడు నిరాకారముగా శూన్యముగా మార్చి వాడిలో ఉన్న చీకటిని కమ్మేటట్లుగా చేసేసి. సృష్టికర్త కదా, సృష్టికర్త కదా, బాధ్యత ఉంటుంది కదా. ఆయన చేత్తో సృష్టించుకున్నాడు గనక బాధ్యత ఉంటుంది గనక మరలా కరుణించి వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఆ తర్వాత ఆదాము హవ్వలు పాపం చేశారు. మీరు గమనించాల్సింది ఏంటంటే పాపం అనేది కామన్ అయిపోయింది. ప్రతి యుగంలో పాపం అనేది కామన్గా మార్చబడిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. అందుకే వాత్సల్యం కలిగిన దేవుడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడు, కోపించుచునే వాత్సల్యం కలిగిన దేవుడు ప్రతి యుగానికి ప్రతి యుగానికి ప్రతి యుగానికి యుగ ధర్మాన్ని ఏర్పాటు చేశారు. ఏ ధర్మం అది? యుగ ధర్మం. ప్రతి యుగంలో మనుషులు పాపాలు చేస్తున్నారు గనక పాప పరిహారార్థం నిమిత్తం యుగ ధర్మాన్ని నియమించారు దేవుడు. ఆదాము అమాయకపు యుగము గనక వాళ్ళ కోసం ఒక గొర్రె పొట్టిల్ని వధించి దాని రక్తాన్ని చిందించి చర్మపు చొక్కాలు కొట్టి పంపించేస్తారు. ఆ తర్వాత మనస్సాక్షి, ఆ తర్వాత ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట, మీ పాపపు పరిమాణాన్ని బట్టి, పాపపు పరిమా క్వాంటిటీ ఆఫ్ సిన్, అది రెండు గోవల పావురాళ్ళ గొర్రె పొట్టేల దూడ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకడు వచ్చాడు యాజకుడి దగ్గరికి, ఏంటి నేను పాపం చేశానండి, తెలిసి చేసావో తెలియజేసావో ఏదో చేశానండి బాబా, ఈ పాప పరిహారార్థం నిమిత్తం నన్ను ఏం చేయమంటారు, ఇక్కడే ఉండు నాయన అని యాజకుడు లోపలికి వెళ్ళి ధర్మశాస్త్రంలో చూస్తాడు. అతని పాప పరిహారం చేయాలంటే ఏడాది కోడి దూడని వధించాలి. ఏడాది కోడి దూడ ఎంత మేస్తారు? ఎంత? 7,000. అవునా? సంతలో 3,000 కదా, ఇక్కడ 7,000. అంత కాస్ట్లీ అయితే నేను ఇచ్చుకోలేను బాబా. యాజకుడు అంటాడు, మరి అంత కాస్ట్లీ పాపం ఎదురు చేసావురా. ఇది ధర్మశాస్త్ర యుగ ధర్మం. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి బాప్తిస్మిచ్చి యోహాన్ అంటారు, ఇదిగో లోక పాపములు మోసుకుని వెళుతున్న దేవుని గొర్రె పిల్ల. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఎవడు పాపం చేస్తే వాడే, ఎవడు పాపం చేస్తే వాడే, ఎవడు పాపం చేస్తే వాడే. కానీ యేసు క్రీస్తు లోక పాపములన్నింటినీ మోసుకుని వెళుతున్న గొర్రె పిల్లగా మనందరి కోసం కల్వరి సిలువలో అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆ ఊట, ఆ ఊట, ఆ ఊట. ఏటేటా 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 పండగలకు వస్తున్నారు, కానీ నీ కోసం తెరవబడిన ఆ ఓట, జీవపు ఓట. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ అంటారు, అమ్మా నేనిచ్చే నీళ్లు తాగితే ఇక ఎన్నటికి తప్పికొను. ఈ నీళ్లు నీలో ఎప్పటికీ ఊరుతానే ఉంటాయి, ఊరుతానే ఉంటాయి, ఊరుతానే ఉంటాయి. జీవ జలపు ఓటగా మార్చబడుతుందమ్మా. నా దేవుని ప్రియులారా, ఈ గుడారాల పండుగలకు వచ్చారు. ఏటేటా ఏటేటా ఎందుకు వస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నా దేవుని బలమైన సంకల్పంతో నేను చెప్తున్నాను. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఈ మాటలు నీకు వినిపించడానికే మొదటి రాత్రే ప్రభు సన్నిధికి తీసుకొచ్చాను నేను. రేపు మధ్యాహ్నం నుంచి బాప్తిసాలు ప్రారంభించబడతాయి, బాప్తిసాలు ప్రారంభించబడతాయి. ఇథియోపియా, ఇథియోపియా దేశానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి ఏటేటా దూరమైన భారమైన ఖర్చైనా ఓపిక చేసుకుని యెరూషలేము పండక్కొచ్చి తిరిగి వెళుతున్నాడు. మీలో చాలామంది కూడా దూరమైన భారమైన ఖర్చైనా ఓపిక లేకపోయినా ఒక్క పూటైనా నిద్ర చేద్దాం, ఏం చేస్తారంట, బుర్ర బద్దలు అవుద్ది. ఇదేమో సత్రం అను, అన్నదాన సత్రం అనుకున్నాం నిద్ర చేయటాకే. అంటే సెంటిమెంట్ కొంతకి, కొంతమందికి నిద్ర చేయటానికైనా దూరమో భారమో ఖర్చు. ఈ కరోనా టైంలో చేతి నిండా డబ్బులున్నాయండి, లేవు. అయినా ఇంత ప్రయాసపడి
ఈ ఆర్థిక శాఖ మంత్రిలాగా ఏటేటా పండక్కొచ్చి ఏ హృదయంతో వస్తున్నాడో అదే హృదయంతో తిరిగి వెళ్తున్నాడు. ఏ సంతోషం లేదు, ఏ సమాధానం లేదు, ఏ హృదయానందం లేదు. ఇక్కడికి వచ్చి ఏం మూటగట్టుకెళ్ళావురా? ఇక్కడ నుంచి గుడారాల పండుగల నుంచి మీరు వెళ్ళేటప్పుడు చాలామంది నాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు దేవుని మహాకృపను బట్టి అన్ సీజన్లో కూడా చెరుగ్గాడు దొరికాడు బాబా గుడారాల పండుగలో. ఏం దొరికాయంట? చెరుగ్గాడు. కొంతమంది మామిడి తాండ్రా, కొంతమందికి బెల్లం వచ్చేసిన ఏరిశనగ అచ్చులు బెల్లం దిమ్మలు, కొంతమంది అదేంటో నాకైతే అర్థం కాదు. ఎబ్బెబ్బెబ్బెబ్బే తిరణాలోళ్ళు కొంటారా? సరే కొనుక్కొని లోపలికి వచ్చి ఎక్కడ కూర్చొని తిని సావచ్చు కదా. ఆహా, ఇంత పెద్ద వేరుశనగ బెల్లం ముద్ద కొంటారా? ఆ రోడ్ల మీదే. ఈ ఫినాన్షియల్ మినిస్టర్ ఏటేటా వస్తున్నాడు వెళ్తున్నాడు, బండి ఖర్చు ఆయిల్ దండగా అతనికి ఏ సంతోషం లేదు. అతని కొరకు ఒక ఊట తెరవబడిన సంగతి గుర్తుపట్టలేని మూర్ఖత్వం. నా మాట వినండి. ఈ మొదటి రాత్రే మీ కొరకు నా దేవుడు మీ కొరకు ఒక ఊట తీశాడు. వై? వాట్ ఫా? దేనికి? పాపములు పరిహరింపబడి జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడి పరిశుద్ధుడైన ప్రభువుకి పత్రికలుగా జీవించడానికి జీవజలపు ఊట ఒకటి మీ కొరకు తెరవబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక రెండు వాక్యాలు చదువుదాం. యోహాను సువార్త 19:34. వేదిక మీద ఉన్న సేవకులు ఎవరైనా చదివితే బాగుంటుంది. యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిస్తే వెంటనే రక్తమును నీళ్లును కారెను. బైబుల్ వేదాంత పండితులు చెప్పే ఒక సత్యం, ఆ ఈటెతో పొడిచిన వాడి మీద ఆ నీళ్లు రక్తం పడ్డాయట. వెంటనే వాడు అతను రక్షించబడి అతను గొప్ప పరిచర్య చేసినట్లుగా వేదాంత పండితులు చెప్తూ ఉంటారు. నా దేవుని ప్రియులారా, నీ కొరకు నా ప్రభు ప్రక్క యేసును గారు ఆ కీర్తనలు అంటారు, నీ శరీరమైన తెరచీల్చి నిత్య జీవ మార్గము నా ముందు నీవుంచినందున. నీకోసం తెరవబడిన మార్గం, తెరవబడిన ఓట నీ ఎదుట ఉంది. ఎంతకాలం క్రీస్తు యేసు సహనముతో చెలగాటం? ఎప్పుడైతే యెషయా ప్రవక్త అత్యున్నత సింహాసన మందు ఆసీనుడై ఉన్న ప్రభువును చూశారో, వెంటనే ఒక ప్రత్యాత్తాపం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన ప్రజలు, అపవిత్రమైన జనులు. గుర్తుపెట్టుకోండి, కెరూబులు సెరాపులేమో భూమి అందంతటా దేవుని మహిమతో నింపబడి ఉంది అని అంటున్నారు, దేవదూతలేమో భూమి అందంతటా దేవుని మహిమతో నింపబడి ఉంది అని అంటున్నారు. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? వీళ్ళ అపవిత్రులు. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ అపవిత్రులు అనుకోవడం తప్ప అసలు నీ సంగతి ఏమిటి? ఈ రాత్రి నీ కోసం నా ప్రభు ఆయన శరీరం అనే తెరని తెరచి ఉంచాడు. నీవు ఆ నీటి దగ్గరికి, ఆ ఓట దగ్గరికి, జీవధార అయిన ప్రభు దగ్గరకు వచ్చి సమరయ స్త్రీ గనక ఎలాగైతే ప్రభు ఇచ్చి ఆ నీళ్లు తాగి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళడమే కాదు, వాళ్ళ గ్రామం అంతటిని
ప్రభు వైపు ఆకర్షించగలిగింది. మీరు ఈ గుడారాల పండుగల ద్వారా మీరు పొందుకుపోయే మేలుల చేత మీ గ్రామాలు నా ప్రభు కోసం పట్టుకోబోతున్నారు. గ్రామాలను నా ప్రభు మిమ్మల్ని సాక్షులుగా పత్రికలుగా నిలబెట్టబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఒక ఛాన్స్. ఎడం వైపునున్న దొంగ నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, ఆ తర్వాత నన్ను నా ఫ్రెండ్ని రక్షించు. కానీ కుడివైపునున్న దొంగ ఇట్లాంటి ప్రగల్భాలు కానీ మనస్సు నొప్పించే మాటలు కానీ కించపరిచే మాటలు కానీ ఏవి మాట్లాడకుండా జస్ట్ ఒక చిన్న మాట, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాడికి అవకాశం లేదు, ఇక అతనికి ఇక అవకాశం లేదు. అందుకే ఆ పాటలో ఆ చరణంలో ఆ మాటలు పెట్టడానికి అదే కారణం. అతను నిరుపేద కాదు కానీ బందిపోటు దొంగ క్యారెక్టర్ పక్కన పెడితే అతను ఒక మాట అడిగినప్పుడు యేసు ప్రభు అతని మీద ఏ సందేహం లేకుండా అతన్ని ప్రేమించడానికి హేతువే లేదు ప్రభువుకి. కానీ అతని హేతువే లేకపోయినా సందేహం లేకుండా అతన్ని ప్రేమించి ఒక్క మాటలో చెప్పాలంటే సిలువ చాటులో దాచాడు నా ప్రభు. అదే ఇస్కరియోతు యోధా. ఎన్ని అవకాశాలు అతనికి ఇస్తున్నా ఏ ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోకుండా దూరదూరంగా వెళ్ళిపోతూ చివరికి సాతాను దురాత్మ అపవిత్ర ఆత్మ అతన్ని పడితే వెళ్ళి ఆత్మహత్య చేసుకు సచ్చాడు. నేను అంటాను, యూదా నీ పేరు మీద పరలోకంలో 24 సింహాసనాల్లో ఒక సింహాసనం మీద నీ పేరు లేదా? నీ కోసం నా ప్రభు సింహాసనం కేటాయించలేదా? కుడివైపునున్న దొంగనే సందేహం లేకుండా హేతువు లేకుండా ప్రేమించిన నా ప్రభు నిన్ను కరుణించడా? నిన్ను క్షమించడా? ఈ రాత్రి నీ కోసమే, నీ సంతతి కోసం, నీ కుటుంబం కోసం, ఇదిగో నా దేవుని సన్నిధికి వచ్చిన మీకోసమే ఒక ఓట ఒకటి తెరవబడి. రెండో మాట యెషయా గ్రంథం 45 2-3 వాక్యాలు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా నున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలు విరగ్గొడతాను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనాన్ని నీకు ఇస్తా. ఇక్కడ మీరు గమనించాల్సింది రెండోది, దేవుడు తలుపులు తెరుస్తారట. తెరవడం కూడా కాదు, ఇత్తడి తలుపుల్ని పగలగొడతాను, ఇనుప గడియలను కాదండి, తాళపు చెవి మీ దగ్గర ఉంది కదా, ఎంచక్క తాళం తీయచ్చు కదా. వాస్తవంగా మనం తాళాలు గనక పోగొట్టుకుంటే మన ఇంట్లో ఏమున్నాయి చెప్పండి? ఓ చిన్న అంత రాయి తీసుకొని పెట్టాను కొట్టి ఊడిపోద్ది. కానీ ఇక్కడ ఇత్తడి తలుపుల్ని పగలగొడతారట, ఇనుప గడియల్ని విరగ్గొడతారట. యేసు నామములో మీకోసం నా ప్రభు తలుపు తెరచి ఉంచారు. ఇది దేనికంటే మీ ఆత్మీయ ప్రగతికి, అభివృద్ధికి, ఐశ్వర్యానికి, మరి ముఖ్యంగా ఏ విధమైన లోటు లేమి కొదువ కొరత లేకుండా జ్యోతిర్మయుడకు శ్రీమంతుడైన దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఐశ్వర్యవంతులుగా మార్చు నిమిత్తం తలుపులు పగలగొట్టి వాటిని తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఇక్కడ గమనించండి, ఎవరిని గూర్చి వ్రాయబడిన మాట ఇది? కోరెష్. ఈ యెషయా ప్రవక్త
కోరేషు పుట్టక మునుపు 175 సంవత్సరాల క్రితం, కోరేషు పుట్టక మునుపు 175 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. అనేక సందర్భాల్లో ఈ వాగ్దానాలన్నీ మనం సొంతం చేసుకుంటాం. వాళ్ళకి ఇచ్చింది, వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తాగేస్తారు అంటుంటారు చూడండి. అట్లా ఎవరికి ఇచ్చిందని మొత్తం మనం సొంతం చేసుకుంటాం. నిజమే, ఆ దినములు ఎందైతే మీకు వాగ్దానాలు, నియమ నిబంధనలు లేని వాళ్ళు, ఇప్పుడైతే మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించారు, ఆ వాగ్దానాలన్నీ ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకు వర్తిస్తాయి. నో డౌట్, సందేహం లేదు. ఈ వాగ్దానం ఇతను పుట్టక మునిపే, ఇతను పుట్టక మునిపే 175 సంవత్సరాల క్రితం ప్రవచిస్తే, ఇతను పుట్టాక 38 సంవత్సరాల తరువాత నెరవేర్చబడింది. అంటే 213 సంవత్సరాలు ఇతను ఈ ప్రవచించిన 213 సంవత్సరాల తరువాత ఈ వాగ్దానం కోరేషు పట్ల నెరవేర్చబడింది. ఏమిటి అంటే, అతన్ని నేను అభిషేకిస్తాను, అతన్ని నేను ఘనపరుస్తాను, అతని ద్వారా ఎక్కడెక్కడైతే రహస్య ద్రవ్యాలు ఉన్నాయో, మరుగై ఉన్నదో, వాటన్నిటిని తీసుకొస్తా, నా మందిరాన్ని కట్టిస్తాను, నా మందిరాన్ని కట్టిస్తాను. గత 2-3 రోజుల క్రితం నేను మంగళవారం నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆల్రెడీ నేను ఈ కోరేషు గురించి 2 నెలల క్రితం చెప్పాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ప్రేరేపణ. ఆ ప్రేరేపణ ఏంటంటే, ఇది 44వ గుడారాల పండుగ. ఇది 44వ గుడారాల పండుగ. 50వ గుడారాల పండక్కి ఇక్కడ 50,000 మంది పట్టే ఒకే పెద్ద హాల్ మందిరం ఒకటి ఇక్కడ నిర్మించాలన్నట్లుగా ప్రభు ఒక ఆలోచన ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇంకా 6 సంవత్సరాలు ఉంది కదా పాస్టర్ గారు, 6 సంవత్సరాలు ఉన్నా ఇబ్బందిలే. కోరేషు అనే ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించి పురికొల్పి, అతని ద్వారా నా మందిరాన్ని కట్టిస్తాను, మీరు ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి, 50వ గుడారాల పండక్కి 50,000 మంది పట్టే ఒక పెద్ద సువిశాలమైన మహాదేవుని మందిరం దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. అంతే, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పటి నుంచి దాని కొరకు ప్రార్థించాలి, దాని కొరకు దాచాలి. నేను మీ విషయాలు చెప్తున్నా. దేవుడు మన కోసం ఒక తలుపు తెరిచారట, తెరవడం కూడా కాదు, పగలు కొట్టేశారట, బద్దలు కొట్టేశారట. మన దేవుడు ఎవరంటే, కేవలం తలుపులు గడియలే కాదు, ప్రాకారములు పడగొట్టి, పడగొట్టబడ్డ ప్రాకారాల మీద మీరు ఎక్కి దిగేటప్పుడు పళ్ళురాలు కొట్టుకుంటారేమోనని ఒక తర్జుమాలో బ్రేకర్ గోయత్ బిఫోర్ యూ, బ్రేకర్ గోయత్ బిఫోర్ యూ. మరొక తర్జుమాలో హీఈస్ నాట్ ఓన్లీ బ్రేకర్, బ్రేకర్ అండ్ క్రాషర్ గోయత్ బిఫోర్ యూ. ప్రాకారములు పడగొట్టి వాటిని చదును భూమిగా మార్చువాడు మీ ముందు వెళుతున్నాడు. యేసు నామములో ఈ గుడారాల పండుగల తర్వాత ఏ విధమైన కొదువ కొరత లేకుండా దేవుడు మీకు సమృద్ధిని, గిన్నె నిండి పొంగి పొరులే ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చెప్పదలిచింది ఏంటంటే, అంధకారములో ఉంచబడిన నిధులు మనకంటే మాకు కాదులేండి, మీకు నగలు ఉంటాయి, బంగారు నగలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, ఉన్నాయా? వెళ్ళేటప్పుడు అన్నీ ఇక్కడే వెళ్ళిపోండి, రోజులు బాగాలేవు నా మాటేనండి, ఇక్కడ పెట్టేసేయాలండి. వజ్రాలు,
కొంతమందికి చాంతాళ్ళు, చాంతాళ్ళు కదా ఏంటిది, లావు తీసుకుంటారు బంగారు, నాంతాడు నెక్లెస్ అంట, నాంతాడు బోన్తాడు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ దాచిపెడతారు? ఇంటికి మామిడి తోరణాలు కట్టినట్టు కడతారా? అట్లే కట్టరు. ఎక్కడ జాగ్రత్తగా దాచిపెడతాం. నేను జనవరి 26వ తారీఖున యూత్ మీటింగ్ జరిగినప్పుడు కూడా కొన్ని విషయాలు యవనస్తులకు చెప్పాను. ఇప్పుడు అన్ని కోణాల్లో మాట్లాడతాను. మొదటిది లూకా సువార్త 6:45, లూకా సువార్త 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు, దానిని బట్టి ఒకడు ఒకని నోరు మాట్లాడును. ఇవన్నీ ఇవన్నీ మన హృదయంలోనే ఉన్నాయి. మంచి ధననిధైనా చెడ్డ ధననిధైనా అన్ని మన హృదయాల్లోనే ఉన్నాయి. హృదయంతర్భాగాలు క్షుణ్ణంగా పరిశీలించే దేవుడు ఈ రాత్రి చెప్తున్నారు, నేను ప్రతికూలమైన విషయాలతో మిమ్మల్ని తొందర చేసి భయపెట్టి బెదిరించాలని కాదు, కానీ ఆటోమేటిక్గా నా దేవుని ప్రేమ వైపు మీరు మొగ్గు చూపితే లోకంలో ఉన్న వాటిని అన్నింటిని మైమర్చిపోతారు. ఎందుకంటే నా దేవుని ప్రేమ, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ లోకంలో ఉన్న సమస్తాన్ని మైమరిపిస్తుందని చెప్పడంలో ఏ సందేహము లేదు. నా మాట విశ్వసించిన వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కళ్ళలో 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 బోలెడని తలాంతులు ఉన్నాయి, బోలెడని తలాంతులు ఉన్నాయి. అవి ఆ సందర్భంలో మనకైతే తెలియదు, కానీ ఈ రాత్రి మొదలుకొని నా ప్రభు మీ కొరకు తలుపు తీశారు గనక మీరు ఇక రాబోయే రోజుల్లో నా ప్రభు మిమ్మల్ని పదును పెట్టి మెరుగు పెట్టి పత్రికలుగా సాక్షులుగా వెలుగై ఉండేటట్లుగా నా ప్రభు మిమ్మల్ని ఒక్కొక్కరిని నడిపించునుగాక. ఉదాహరణ యోసేపు. యోసేపులో ఉన్న తలాంతు, యోసేపులో ఉన్న తలాంతు తోబుట్టువులు అంగీకరించలేకపోయారు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అంగీకరించలేకపోయారు. యోసేపుకి ఏ చిన్న దర్శనం వచ్చినా కలొచ్చినా వెంటనే వాళ్ళతో పంచుకునేవారు, వెంటనే వాళ్ళతో పంచుకునేవాళ్ళు. దేనికి? సమీప భవిష్యత్తులో ఈ కలలు ఈ దర్శనాలు నెరవేర్చబడాలంటే ఇదిగో వీళ్ళ వంతు వీళ్ళు సహకరిస్తారు, నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూసి సంతోషపడి సంబరపడతారు. ఆ సందర్భంలో మనలో ఆ తలాంతున్న సంగతి ఎవరికి తెలియదు. దాగి ఉంటుంది. కాలక్రమేణ ఏ ఐగుప్తీయులకి హెబ్రియులంటే హేయమో అసహ్యమో ఆ ఐగుప్తీయులే ఈ యోసేపు దర్శనాలు కలలు నెరవేర్చబడ్డానికి దోహదపడినట్లుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళే, ఉదాహరణ దావీదు అంటారు, రాజా 40 రోజులుగా ఉదయ సంధ్యలు వాడు బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవమగల దేవుని సంఘానికి విరోధంగా వదరుబోతు మాటలు మాట్లాడుతున్నాడు. వాడు ఎంతకాలం ఓపిక పడదాం? ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరు మనస్సు కృంగిపోవలసిన అక్కర్లేదు, నేను వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాను. వెంటనే సౌలు, భలా గుడ్, నీలాంటి కుర్రాళ్ళే కావాలి నాకు అని ఒక మాట అంటే ఎంత ఉత్సాహం ఉండేది దావీదుకి. వెంటనే మండే మంటలో ఫ్రిడ్జ్ నీళ్ళు పోశాడు. రే, నువ్వు బాలుడివి, నువ్వు బుడ్డోడివి, నువ్వు చేతగాని వాడివి. ప్రియులారా, మనతో ఉన్నవాళ్ళు మనలో ఉన్న తలాంతుని గుర్తించలేకపోవచ్చు, కానీ పరలోకమందున్న నా తండ్రి మీలో ఉన్న స్కిల్స్, మీలో ఉన్న తలాంతులు ఏమిటో నా ప్రభు చూస్తూ ఉన్నారు గనక మీ కొరకే తలుపులు తెరిచిపెట్టాడు నా దేవుడు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాత మీలో ఉన్న ఆశీర్వాదకరమైన తలాంతులు, అది ఏదైనా మీకున్న జ్ఞానాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి, ఇందాక మీరు రమేష్ పాటలో చూశారు, ఒక షాపులో పనిచేస్తున్న మెడబెట్టి గెంటేస్తే
అతనిలో ఉన్న తలాంత్ అతనికి తెలియదు. ఆ సందర్భంలో ఎప్పుడైతే బయటకు వచ్చాడో, చక్కబడ్డాడో, తనలో ఉన్న తలాంత్ దేవుడు బయటకు తీసి ఐశ్వర్యవంతునిగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగా నీ వర్తమానం రాసుకుంటా ఉన్నప్పుడు, నేను ఈ వర్తమానం రాసుకుంటున్నప్పుడు ఈరోజు ఉదయం మా ఫ్రెండ్ని గుర్తొచ్చాడు నాకు. వాస్తవంగా మా ఫ్యామిలీలో మేమందరమే డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాం, కానీ మరి నాలో ఉన్న తలాంతు మరి మా వాడు ఎట్లా గుర్తుపెట్టాడో తెలియదు, కానీ ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ దగ్గర చిన్నది ఉంది కదా, అమ్మోయో అది వాస్తవంగా 750 రూపాయలే, 750 రూపాయలే, కొంచెం ఒకసారి ఇవ్వలే మా తమ్ముడు, కుదరదు కుదరదు. ఇంకా ఫ్రెండ్ అన్న, నెక్స్ట్ టైం మీకు ప్రోగ్రామ్కి నేను మైక్ సెట్ ఫ్రీగా పెడతానండి, కొంచెం ఒక 1 అవర్ ఒక చిన్నది ఇవ్వరా. హే మీ ఇంట్లో ఎవరు వాయిస్తారా అది? లేదు లేదు, మా తమ్ముడికి కొంచెం అది ఉన్నట్టు ఉంది. నిజమే, నాలో ఉన్న తలాంత నాకు తెలియదు, మా ఫ్రెండ్ అన్న గుర్తుపెట్టి అది తీసుకొచ్చి ఆ రోజున నాకు ఇవ్వబట్టి ఈ రోజున నేను గర్వంగా చెప్పగలను. తెలుగు రాష్ట్రాల్లో నేను మన మినిస్ట్రీ అంటే తెలిసిన వాళ్ళు, ఇవాళ ఇక్కడ వాయించే వాళ్ళందరూ కూడా కొన్ని 100,000 మందికి ఇన్స్పిరేషన్గా, ఎన్సాంపుల్గా దేవుడు మార్చాడంటే, ఆ రోజు నాలో ఉన్న తలాంత నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే ఒక అన్నగా, ఒక రక్త సంబంధిగా నాలో ఏ ఉందో జస్ట్ గుర్తుపట్టగలిగి నన్ను ఒక స్టేజ్లోకి తీసుకురాగలిగితే, మనల్ని కొన్నవాడు కన్నవాడు నీవు నా సొత్తు అని చెప్పిన నా తండ్రి, మీలో ఉన్న తలాంత ఏమిటో, జ్ఞానం ఏమిటో, తెలివితేటలేమిటో క్షుణ్ణంగా పరీక్షించిన దేవుడు మీకోసమే ఆశీర్వాదము, అభివృద్ధి, ప్రగతి అనే తలుపు తెరిచిపెట్టాడు. యేసు నామములో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గతంలో ఛాన్సులు మిస్ అయిపోయాయి, అవకాశాలు పోగొట్టుకున్నారు, మరలా చూపెడతాను ఆ మాట. యోబు గ్రంథం ఇరవై ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. ఆ బండ క్రీస్తే. స్ఫటికం అంటే పవిత్రమైనది, ట్రాన్స్పరెంట్. స్ఫటికము వంటి బండ అంటే క్రీస్తుని పట్టుకుంటారు. పర్వతములను కుదుళ్ళ సహితముగా బోర్ల త్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. గుడ్. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. గతంలో చూడలేకపోయారు, గతంలో కనబడలేదు, గతంలో సొంతం చేసుకోలేకపోయారు, గతంలో అది ఉందన్న సంగతే తెలియదు. దాన్ని బతికేంత అని అనుకున్నాం, కానీ అది అమూల్యమైన సంగతి అని తెలియదు, అమూల్యమైన ఆశీర్వాదం అని తెలియదు. చేతులారా జారు విడుచుకున్నారేమో, యేసు నామములో అమూల్యమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మీ సొంతం చేయడానికే తలుపులు తెరిచిపెట్టారు. యేసు నామములో ఎత్తడి తలుపుల్ని, ఇనుప గడియల్ని పగలగొడుతున్నాడు నా ప్రభు. చదువు. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టు. గతంలో చాలా అవకాశాలు చేజేతులారా మీరు పోగొట్టుకున్నారు కదా, వాటన్నింటిని ఒడిసి పట్టుకునేటట్లుగా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెచ్చుచుందురు. అందుకే దేవుడు కోరేషు గురించి చెప్తారు, నీకు ముందుగా నేను వెళుతున్నాను, మెట్టగా ఉన్న ప్రతి పరిస్థితిని సరాలం చేస్తాను, మీరు ఏదైతే కాదు, కుదరదు, చేయలేను, నా వల్ల కాదని మీరు మానుకున్నారో, యేసు నామముల పరిస్థితులన్నింటిని చదును భూమిగా మార్చి నా ప్రభువే మిమ్మల్ని కుడి చేతిని పట్టి నడిపించబోతున్నారు. మీ ప్రతి విజయాన్ని నా ప్రభువుకి అంకితం చేసేటట్లుగా నా ప్రభు తలుపులు తీసిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట, అయితే జ్ఞానము చాలు భాష గారు, థర్డ్ పాయింట్. మూడోది, ఒకటి మీకోసం ఓట తెరవబడింది, రెండు మీకోసం మూయబడి ఉన్న అంధకార సంబంధం, అంధకారంలో దాగి ఉన్న ఆశీర్వాదాలు, గతంలో మరుగైపోయిన ఆశీర్వాదాలు మీకు అసలు ఉన్న సంగతి తెలియదు. మీలో మీకున్న ఆశీర్వాదాలు, మీకు సంబంధించినవన్నిటినీ ప్రభు మీకు దయచేయడానికి తలుపులు తెరిచిపెట్టాడు. మూడోది, ఆదికాండం 30:22.
రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. 29:31 లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. రెండు చోట్ల మీరు గమనిస్తే మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి, మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. మనం ఆరాధిస్తూ ఉన్న పునరుద్ధానుడైన యేసయ్య ఎవరంటే తాలపు చెవి నా దగ్గర ఉంది, తాలపు చెవి నా దగ్గర ఉంది, తలుపు మీ ఎదుట తీస్తాను. మీరు గమనించండి, తాలపు చెవి దగ్గర పెట్టుకున్న ప్రభువు మనకేం చెప్పారు తెలుసా? మీరు భూమి మీద ఏదైతే బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను, మీరు భూమి మీద ఏదైతే విప్పుతారో నేను దాన్ని, ఒక మాటలో చెప్పాలంటే లేటెస్ట్గా మనం చూస్తే మన ఇంటికి తాలపు కప్పలు కొంటుంటే ఒకప్పుడు ఒకటి ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత రెండు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మూడు ఇస్తున్నారు. ఈ 2021 నుంచి 4 ఇస్తారేమో, లేకపోతే కుటుంబ సభ్యులు ఎంతమంది అడిగి అన్ని ఇస్తారేమో, అందరి దగ్గర పెట్టుకు తిరగండి. దావీదు తాలపు చెవి ఆయన దగ్గరే ఉంది, కానీ మనల్ని ఏమంటున్నారంటే మీరు ఏదైతే తెరుస్తారో నేను అక్కడ తెరుస్తా, మీరు ఏదైతే బంధిస్తారో నేను అక్కడ బంధిస్తా. అంటే రెండో తాళం చెవి మనకి ఇచ్చినట్టా లేదా? మనకివ్వబడిన ఆ తాళం చేత, ఆ తాళమే ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన జీవితం అనే తాలపు చెవిని గనక నీవు తెరవగలిగితే ఆశీర్వాదాలన్నీ నీ ముంగిట వచ్చి పడిపోతాయి. మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. ఈ మధ్య ఒక ప్రపంచ సర్వే జరిగితే మన భారతదేశంలో ఎక్కువ మందికి సంతానలేమి దానికి బోలెడని కారణాలు చెప్తున్నారు. థైరాయిడ్ అంటున్నారు, ఇంకోటి చాలా సమస్యలు, పౌష్టిక ఆహారం లేదని మరికొంతమంది ఏదో కొన్ని బోలెడని కారణాలు చెప్తా ఉన్నారు. అక్షరానుసారంగా ఒక మాట చెప్తాను, ఆధ్యాత్మికంగా మరొక కోణంలో మాట్లాడతా. దూరాన సమీపాన ఎందరైతే సంతానం లేక మీరు బాధపడుతూ నిందలు దూషణలు, ఎలిజబెత్ అంటారు మనుషుల మధ్యలో నాకున్న నింద, మా బంధువుల మధ్యలో, మా ఇంటి పేరటోల మధ్యలో నాకున్న నిందని తొలగించేటట్లుగా దేవుడు నాకు సంతానం ఇచ్చారు. నిజమే, గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. ఏదైతే మూయబడి ఉన్నాయో, కొంతమంది చెప్తూ ఉంటారు అన్ని డోర్లు అన్ని మార్గాలు మూయబడ్డాయి, ఎటు వెళ్ళినా ఒక్క అవకాశం కూడా లేని పరిస్థితి. నా దేవుని ప్రియులారా, సాధారణంగా ఉన్న పరిస్థితుల్లోనే 10 సంతానం లేకపోతే డాక్టర్లు ఏదో ఒకటి చేసి మాయ చేస్తున్నారు, మబ్బి పెడుతున్నారు తెలియదు, కానీ సంతానం కలుగుతూ ఉంది జనానికి. మహద్భుతమైన కార్యాలు ఏమిటో తెలుసా? నిన్న రాత్రి ఈ స్టేజీని ప్రతిష్ఠించి మేము కూర్చో ఉంటే ఓ పిల్ల వచ్చింది. ఆ పిల్ల రాజమండ్రి పిల్ల, రావడం మా పాస్టర్లందరికీ సెకండ్ ఇచ్చి ప్రేయర్లు చెప్తే వెంటనే అబ్రహం గుర్తుపెట్టాడు, అన్నా వీళ్ళు పలానోళ్ళు కదా. నిన్న ఈవేళ ఎగ్జాక్ట్లీ ఈవేళ 20 పైగా సంతానం లేదు, పైగా ఆవిడికి ఒక్క కిడ్నీ లేదు. 20 పైగా సంతానం లేదు, పైగా ఒక్క కిడ్నీ లేదు, పైగా ఆవిడికి థైరాయిడ్ వ్యాధి, ఇలా 1, 2, 3, 4, 5 బలహీనతలు ఉన్నాయి ఆవిడికి. ఇక మానుకున్నారు, వదిలేసుకున్నారు. ఎప్పుడైతే మన హొసన్న మందిరానికి రావడం ప్రారంభించారో అద్భుతం, దేవుడు ఆ భార్యాభర్తను ప్రేమించి ఆ నిందను కొట్టివేసి 20 పైగా ఉన్న ఆ గర్భ, అంటే దీని అర్థం ఏంటంటే మృతతుల్యమైన మూయబడిన, చారమ్మ సంగతి మనం బైబిల్లో చూస్తాం, మృతతుల్యమైన ఆ గర్భం బలం పొందిందట. నా దేవుని ప్రియులారా, సంతానం లేమితో ఎవరైనా బాధపడుతూ ఉంటే దూరాన సమీపాన
యేసు నామములో సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనును గాక. సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనును గాక. సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనును గాక. అమూల్యమైన యేసు రక్తం మీ గర్భాన్ని కడిగి శుద్ధి చేయును గాక. యేసు నామములో మోయబడిన గర్భాలు తెరవబడును గాక. సాక్షాత్తు నా ప్రభువే గాయపడిన హస్తముతో మీ గర్భాన్ని ముట్టుకున్నాక. వచ్చే ఏడాది పెద్ద ప్రాజెక్టు. మేము సీనియర్ సేవకులు అందరం స్టేజ్ మీద కూర్చొని వరుసగట్టండి, పిల్లలకు పేర్లు పెట్టబోతున్నాం. యేసు నామములో వందల మంది గర్భాలు ప్రభు తెరబోతున్నాడు, వేల మంది గర్భాలు ప్రభు తెరవబోతున్నాడు. దానికి ఒక సమయాన్ని కేటాయించి సేవకులు అందరం వేదిక మీద కూర్చొని వరుసగా వాడికి పేర్లు పెట్టే కూటమి పెడతాం. వచ్చేస్తాం కొత్త ప్రాజెక్టు. దీనికి ఒక అరగంట కేటాయించండి బాబు, ప్రాజెక్టులో ఒక అరగంట కేటాయించండి. యేసు నామములో ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఇవి. వచ్చే సంవత్సరం మీరు పిల్లలను తీసుకొని రాబోతున్నారు. మీ నిందను కొట్టివేసి నోటి నిండా నవ్వు కలుగు చేయబోతా ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. మూయబడిన దేవుడిచ్చే స్వాస్థ్యం, దేవుడిచ్చే ఫలం. గత కొద్ది సంవత్సరాలుగా నా దేవుని దగ్గర నుంచి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నేను పొందలేదండి. గత కొద్ది సంవత్సరాలుగా నా దేవుని ద్వారా ఒక్క మేలు కూడా నేను పొందుకోలేకపోయాను. యోబు అంటారు, మేలు కలుగుతుందేమని ఎదురు చూసిన కలగలేదు. అద్భుతం జరుగుతుందేమో చూసినది జరగలేదు. ఇక ఈ నా కన్నులు మేలు చూస్తాదన్న నమ్మకం లేదు. నిజమే, రాహేలు అలాగే అనుకుంది, అండ్ లేయా అట్లాగే అనుకుంది, శారమ్మ అట్లాగే అనుకుంది, ఎలిజబెత్ అమ్మ అట్లాగే అనుకుంది. మీలో కూడా చాలామంది అట్లా అనుకున్నారు. కేవలం సంతానమే కాదు, నేను మరలా చెప్తున్నాను, మీకోసం మూయబడిన తలుపులు నా ప్రభు తెరవబోతున్నాడు. క్రొత్త అవకాశాలు యేసు నామములో దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. వాటిని ఒడిసి పట్టుకొని తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుదురుగాక. నాలుగో మాట, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 26-27. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. యేసు నామములో తలలు పైకెత్తను. దేవునితో మనం మాట్లాడితే ఏమండి దేవుడు గారు, వాళ్ళిద్దరి మీద మీకు అంత మమకారం ఉంటే, ఏంటి వాళ్ళిద్దరి మీద మీకు అంత మమకారం ఉంటే, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పేతురును మాత్రమే తీసుకొచ్చారు కదా, అలాగ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళొచ్చుగా మీ వాళ్ళిద్దరి మీద అంత ప్రేమ ఉంటే పౌలు శీల మీద? ఇదేం విచిత్రం రా నాయన, ఇదేం విచిత్రం. ఆ తలుపులు తెరవడం కోసం పెద్ద భూకంపం, అందరి బంధకాలు ఊడిపోయేట యేసు నామములో. నేనేం రాసుకున్నాను తెలుసా? ఊహకందని, అన్ఇమాజినబుల్, అన్అండర్స్టాండబుల్, అన్ఎక్స్ప్రెసబుల్. అప్పుడప్పుడు కొంతమంది దగ్గర వింటా ఉంటుంది, ఈ నోటితో నేను చెప్పలేను బాబా. ఈ నోటితో కాకపోతే మీ వదిన నోరు అప్పు తెచ్చుకో మరి. ఈ నోటితో నేను, దాని అర్థం ఏంటంటే చెప్పడానికి మాటలు లేవు. ఒకసారి 12వ అధ్యాయంలో పేతుని కూడా చెరసాల్లో వేశారు. అటు ఇటు సైనికులు ఉంటే వాళ్ళ మధ్యలో నిద్రపోతున్నాడు. దేవుడు గుట్టుగా వచ్చి తట్టి లేపి దేవదూతను పంపించి పేతురుని తీసుకొని బయలుదేరాడు. ఆ గేటు దాటి అలా వెళ్ళిపోయాడు. పౌలు శీలను కూడా అలాగ తీసుకెళ్ళచ్చు కదా దేవుడు, తీసుకెళ్ళలేదు. అక్కడున్న వాళ్ళందరికీ ఒక కనువిప్పు కలిగేటట్లుగా, ఏ అధికారులైతే హింసిస్తూ దూషిస్తూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే ఎవరి బంధకాలైతే బంధకాల్లో ఉన్నారో, యేసు నామములో ఈ రాత్రి నేను మీకు చెప్పగలను, ఆ బంధకాలన్నింటినీ నా ప్రభు పడగొట్టి ఒక అద్భుతం ద్వారా
సాదా సేద అద్భుతం కాదు. మీకు కావాలంటే చూడండి, యేసు ప్రభు కల్వరి కొండ మీద సిలువలో వేలాడుతూ ఉన్నారు. భూకంపం వచ్చింది, సూర్యుడు నలిపోయిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభు పునరుద్ధానపు శక్తితో లేచేటప్పుడు పెద్ద భూకంపం. దీన్ని నేను అంటాను డ్రామాటిక్ వండర్. ఎదటి వాళ్ళు ఆశ్చర్యపడిపోయేటట్లుగా, అవాక్కైపోయేటట్లుగా, అబ్బురు పడిపోయేటట్లుగా మీ పట్ల, మీ పట్ల, మీ ఎడల, మీ ఎడల నా ప్రభు తలుపులు తీయబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చిన్న వాక్యాన్ని కూడా చదువుదాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 4 నుంచి 10 వరకు అని నోట్ చేసుకుంటే చదవాల్సింది వచ్చి 10వ వాక్యం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వానికి తెరుచుకొనును. ఇట్లాగే ఏదైనా డీసెంట్గా సైలెంట్గా ఏదన్నా ఒక అద్భుతం చేస్తుంటే బాగుండేది కదా దేవుడు అంటే, అదే ఇదదే. విశ్వసించండి, దేవుడు చడీ చప్పుడు లేకుండా చేసే అద్భుతాలు కొన్ని ఉన్నాయి. అది కాకుండా అనేకులు ఆశ్చర్యపడేటట్లు, అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేటట్లుగా మీ ఎడలో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి ఏ బంధకాల చేత, చెరల చేత మీరు, నేను రాసుకున్నాను ఇక్కడ, చాలామంది అనేక చెరల్లో చిక్కబడి ఉన్నారు. అనేక మంది బోల్డని చెరల చేత చిక్కబడి ఉన్నారు. యేసు నామములో ఈ రాత్రి ఆ బంధకాలన్నీ, వేటగాని ఉరులన్నింటినీ నా దేవుడు తెంచి ఆశ్చర్యకరమైన విడుదల మీకు కలుగు చేయునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 9వ వాక్యం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక. ఎదిరించేవాళ్ళు చాలా మంది ఉన్నారు గనుక. పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. జాన్ పాల్ ఫుట్ నోట్ లో ఏముంది చూడండి, ఒకటనే చోట గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. కొరింథీ సంఘమా, మంచి సమయం వచ్చింది, తగిన సమయం ఒకటి వచ్చింది సాక్ష్యం చెప్పడానికి, దేవుని సువార్తని బోధించడానికి, ప్రకటించడానికి మంచి సమయం ఒకటి వచ్చింది. కానీ ఎదిరించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇట్స్ ఎ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, గొప్ప ద్వారం తెరవబడి ఉంది. నా దేవుని ప్రియులారా, పరమగీతాల గ్రంథంలో మనం చూస్తాం పక్షుల కోలాహలం, పిట్టల యొక్క కోలాహలం వినబడుతూ ఉంది. కారణం సువార్త ప్రకటించడానికి మంచి సమయం, కానీ ఇప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి? దేవునికి, దేవుని సంఘానికి విరోధంగా మత ఉన్మాద శక్తులు పేట్రేగిపోతూ ఉండగా దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఏ విధము చేతనైనా నా దేవుని రాజ్యం విస్తరించాలి, పవిత్రమైన నా దేవుని ప్రేమ సామ్రాజ్యం విస్తరించాలి. ఎదిరించే వాళ్ళు ఉన్నారు కదండి, లెట్ ఇట్ బి. బెదిరించేవాళ్ళు ఉన్నారు కదండి, లెట్ ఇట్ బి. ఎదిరించేవాళ్ళు ఉన్నారు, బెదిరించేవాళ్ళు ఉన్నారు, భయపెట్టేవాళ్ళు ఉన్నారు, రాసి రంపాని ఎట్టేవాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం నా కోసం గొప్ప ద్వారం తెరవబడి ఉన్నది. నా దేవుని ప్రియులారా, సామెతల్లో ఉంటుంది జ్ఞానము కలిగిన వాడు ఇతరులను, చెప్పండి జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తా. మీ అందరి బాధ్యత, మీ అందరి బాధ్యత
ప్రజలు పాపములో లోకములో సనాతనమైన సాంప్రదాయాల్లో లేకపోతే అవిశ్వాసములో మగ్గిపోతూ కూరుకుపోతూ ఇదిగో ఈ లోక సంబంధమైన జీవనాన్ని జీవిస్తుండగా మీ వంతు మీరు బాధ్యతగా దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచు. ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకుండా దైవజండో ప్రక్కన ఆ గ్రేట్ ఆపర్చునిటీని గురించి రాస్తూనే మరో ప్రక్కన ఎదిరించేవాళ్ళు బెదిరించేవాళ్ళు ఉన్నారు. అయినా ఇంకొక వాక్యం కొరింథీయులకు రాసిన 2:12 2 Corinthians 2:12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభు నందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున చాలు. ఫుట్ నోట్ లో ద్వారము తెరవబడి ఉండగా త్రోయ అనే పట్టణానికి నేను వచ్చినప్పుడు ప్రభు నందు నాకు మంచి సమయం యేసు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించడానికి మంచి సమయం. దాని కొరకు పాస్టర్లే రావాలి, దాని కొరకు సేవకులే దిగి రావాలని ఏమి లేదు. మీలో ప్రతి ఒక్కరు మీలో ప్రతి ఒక్కరి నోట నా ప్రభు మంచి సువార్త సత్య సువార్తను పెట్టారు. ప్రతి ఒక్కరికి యేసయ్యని గురించి మీరు చెప్పాలి. రేపటి రోజున నిన్ను నన్ను అడుగుతారు, ప్రభు అరే నీ ప్రక్కన కూర్చున్న వాడికి నేనంటే ఎవరో తెలియదు, చెప్పాల్సింది కదరా నువ్వు. ఏమేమో పోసుకొని మాటలన్నీ మాట్లాడావు, నా గురించి చెప్పావా? పౌలు అంటారు మంచి ద్వారం తెరవబడింది నాకు, ఇమ్మీడియట్గా నేను చెప్పడం ప్రారంభించాను. నా దేవుని ప్రియులారా, యేసయ్య అంటారు అడగండి మీకు ఇవ్వబడుతుంది, తట్టండి మీకు తెరవబడుతుంది. యేసయ్య చెప్పారు తట్టండి మీకు తెరవబడుతుంది, తట్టండి మీకు తెరవబడుతుందని. ఆ యేసయ్య చెప్తున్నారు నేనే మీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయలేడు. ఇదిగో ఈ ఆశీర్వాదాలన్నీ నా దేవుని పిల్లారా, ప్రభు రాకడలో మనం అందరం ఎత్తబడిన తర్వాత ఒక్కొక్కళ్ళని ప్రభు ఇంటర్వ్యూ చేస్తారు. ఏమ్మా నువ్వు ఎంతమందికి నన్ను గురించి చెప్పావు, మీ ఊళ్ళో మీ పేటలో మీ కులస్తులు మీ ఇంటి పేరటోళ్ళపై ఎంతమందికి నన్ను గురించి చెప్పావు, చెప్పావా లేదా? నా మాట వినండి, ప్రభు లెక్క అడుగుతారు మనల్ని. ప్రభు త్వరగా రాబోతున్నారు, మహిమ కలిగిన ఆ రాజ్యంలో ప్రభుతో పాటు మనం యుగ యుగములు మనం అమరత్వము కలిగి అమరుడైన ప్రభుతో నివాసం చేయబోతున్నాం. గనుక సాధ్యమైనంత వరకు నా దేవుని సత్య సువార్తని ప్రకటి ఒకరికి బోధించి, పౌలంటారు అసమయమైన నా ప్రభు సువార్తను ప్రకటించాను. మీరు కూడా అవకాశం కలుగు చేసుకొని పరిశుద్ధుడైన ప్రభువుని గురించి ప్రజలకు చెప్పి రక్షణ మార్గంలోకి నడిపించి నా దేవుని దీవెనలు పొందండి. యేసయ్య అంటారు మీ క్రియలు నాకు తెలుసు, మీకున్న శక్తి ఏమిటో నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను మీ ఎదుట నేను తలుపులు తీసిపెట్టాను. ఓట తెరవబడింది, రహస్య స్థలాల్లో ఉన్న ఆశీర్వాదాలు తెరవబడుతున్నాయి, మూయబడిన గర్భాలు తెరవబడుతున్నాయి. మీకోసం ఎఫెసి ఫిలిప్పి పట్టణంలో గనక శిరసాల పునాదులు ఎలాగైతే అద్భుతంగా తెరవబడ్డాయో, మీకోసం ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు జరిగించి మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆఖరిగా సువార్త చెప్పడానికి మంచి సమయాన్ని ప్రభు మనకు అనుకూలమైన సమయాన్ని ఇచ్చినప్పుడే సద్వినియోగపరచుకొని అనేకులు దేవుని వైపు తిప్పితే ఆయన కుడి చేతిలో నిత్యము వెలిగే తారలముగా మనం యుగాయుగుల ప్రభువుతో నిలిచి ఉందమగాక. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ మొదటి రాత్రి మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీ నోట వచ్చే ప్రతి మాట మీ ప్రజలు ఇప్పటి వరకు విన్నారు. ఈ ప్రారంభపు తొలి పలుకులే బిడ్లకు ఒక ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, ఉత్సాహము,
కలిగేటట్లుగా మీరు మాట్లాడారు తండ్రి. నిజముగా మీరు తలుపు తెరిస్తే దాన్ని ఎవరు వేయగలుగుతారనైనా. ఈ మొదటి రాత్రి తలుపులు తెరిచే దేవుడుగా మీరు సంచరించినందుకు స్తుతిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు సమీపించినందుకు స్తుతిస్తున్నాను. వాక్యము ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకు, వాక్యమయ్యున్న మీరే మిమ్ములను మీరు అగపరుచుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఏ విధములుగా తలుపులు మీరు తెరుస్తారో, తెరవబడటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఇప్పటి వరకు మీరు మీ లేఖనాలను వివరించారు. మీ ప్రజలు కూడా శ్రద్ధాభక్తితో వాటిని విని తమ హృదయములలో చేర్చుకున్నారు. ఇక మీదట తెరవబడిన ఓటైన మీ ద్వారా పాపములు పరిహరింపబడి మీ ప్రజలు జీవించున్నట్లు సహాయం దయచేయి. అనేకమైన సదుపాయాలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, ప్రగతి రాబోయే రోజులు వీళ్ళగా కలగజేయండి. మీ సేవకుల నోట వచ్చిన మాటను బట్టి అనేకుల మోయబడిన గర్భములు తెరవబడాలి, సంతానపు కొరత తీర్చబడాలి. రాబోయే సంవత్సరం ఇదే రోజులలో మీరు కలగజేసిన మేలులకు మీ ప్రజల సాక్షార్థంగా నిలవాలి తండ్రి. అలాంటి కార్యములు మీరు జరిగించండి. ఎంతోమంది భయంకరమైనటువంటి చెరల మధ్యలో బంధించబడి ఉన్నారు. ఒక గొప్ప విడుదల కలగజేయమని కోరుకుంటున్నాను. గత సంవత్సరాలలో స్వేచ్ఛగా స్వతంత్రముగా ఆరాధన చేసుకోవటానికి ధారాళముగా మీ సువార్తను ప్రకటించుకోవటానికి వసతులు లేని పరిస్థితులు. ఎందుకో ఈరోజు మీరు మాట్లాడారు, మంచి సమయాన్ని సువార్త ప్రకటించుటకు తలుపులు తెరుస్తుందని చెప్పారు నాయన. అన్ని అనుకూలముగా ఇక మీదట తలుపులు తెరవబడినట్లు, ఈ ఆశీర్వాదాలు విన్న ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లు మీరు సహాయం దయచేయండి. శారీరకముగా, ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించండి. ఈ మాటల నుండి కూడి ఎడములకు ఏ ఒక్కరూ తొలగిపోకుండా కాచుకోండి. ప్రతి ఒక్కరి హృదయములలో ఈ మాటలను స్థిరపరచండి. మీ మాటలు అందించిన మీ సేవకులను మరింతగా బలపరిచి అభిషేకించి మీ మహిమార్థమైన పాత్రగా వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందమని తండ్రి మీ పాదాల చెంత ప్రార్థన చేసిన విధముగా ఈ మొదటి రాత్రే మీరు ఆశీర్వాదకరముగా జరిగించారు. మాకు ఒక అవగాహన కలిగింది, మేము ఒక నిర్ధారణకు వచ్చాం. మహామహిమకరముగా మీరు మిగిలిన రోజులు కూడా జరిగిస్తారని అందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.